హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. డ్రగ్స్ కు బానిసై ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు నల్లకుంట జూబ్లీహిల్స్ పరిధిలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితుల్లో ఒకరైన శ్రీరామ్ డ్రగ్స్ తయారీకి సొంతంగా ల్యాబ్ ఏర్పాటు చేసుకోవడం కలకలం రేపింది. హైదరాబాద్లో డ్రగ్స్ కు నిండు ప్రాణం పొలైంది. మత్తు పదార్థాలకు బానిసైన ఓ బీటెక్ యువకుడు డోస్ ఎక్కువై బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. డ్రగ్స్ కారణంగా తెలంగాణలో చనిపోయిన మొదటి కేసు ఇదేనని చెప్తున్నారు పోలీసులు. ఇక రెండు వేర్వేరు డ్రగ్స్ కేసుల్లో జూబ్లీహిల్స్ నల్లకుంట్ల పరిధిలో మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. 3 రోజుల క్రితం నల్లకుంటలో డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రేమ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ్తో పాటు అతని దగ్గర డ్రగ్స్ కొని వినియోగిస్తున్న రామకృష్ణ, జీవన్ రెడ్డి, నిఖిల్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా తరచూ గోవాకు వెళ్లి డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు చెప్పారు పోలీసులు. వీరితో పాటే ఈ బీటెక్ యువకుడు కూడా గోవాకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ మోతాదు ఎక్కువ కావడం వల్లే అతను చనిపోయాడన్నారు. మరణించిన యువకుడు డ్రగ్స్ అమ్ముతున్న ప్రేమ్ స్నేహితుడే అని తెలిపారు. డ్రగ్స్ ప్రధాన సూత్రధారి లక్ష్మీపతి పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని తెలిపారు. పకడ్బందీగా ఒక పథకం ప్రకారంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారంగా కంట్రోల్ చేయాలని బోరఫ్ సీఎం గారు ఆదేశం మేరకు మనం అందరూ కూడా దాంట్లో సిపి గారికి ఆధ్వర్యంలో పనిచేయడం మొదలు పెట్టడం జరిగింది. హైదరాబాద్ పట్టణంతో ఈ డ్రగ్ అనే విషయాన్ని కంప్లీట్ గా ఈ యొక్క సమస్యని కంప్లీట్ గా శాశ్వతంగా నిర్మూలించాలని ఆ దిశలో మనం అందరూ కూడా కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నాము. ఇక మరో కేసులో జూబ్లీహిల్స్ పరిధిలో డ్రగ్స్ అమ్ముతున్న శ్రీరామ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనితో పాటు డ్రగ్స్ వినియోగిస్తున్న దీపక్ ను అదుపులోకి తీసుకున్నారు. శ్రీరామ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులకు దర్యాప్తులో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు తెలిసాయి. సూర్యాపేట జిల్లాకు చెందిన శ్రీరామ్ బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. చదువుకునే రోజుల్లోనే మత్తు పదార్థాలకు అలవాటు పడిన అతను ఉద్యోగం లేక చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. చివరికి తానే మత్తు మందులు తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం సామాజిక మాధ్యమాల్లో ఇంటర్నెట్లో సెర్చ్ చేశాడు. హిమాలయాలు, రిషికేష్ తదితర ప్రాంతాలకు వెళ్లి విదేశీ పర్యాటకుల నుండి డిఎంటి తయారీ విధానం తెలుసుకున్నాడు. అందుకు కావలసిన ముడి సరుకును కొన్ని ఈ కామర్స్ వెబ్సైట్ల ద్వారా కొనుగోలు చేశాడు. మరికొన్ని రసాయనాల కోసం ఎవరికీ అనుమానం రాకుండా దుకాణాల వద్దకు ఒక కెమిస్ట్రీ విద్యార్థిలాగా వెళ్లి ప్రాక్టికల్స్ కోసం అవసరమని చెప్పి కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో కొండాపూర్లో ఉంటున్న తన ఇంటిని ల్యాబ్గా మార్చాడు. ఒక డ్రగ్ పెడ్లర్, ఒక కన్స్యూమర్ని అరెస్ట్ చేయడం జరిగింది. డ్రగ్ పెడ్లర్ పేరు వచ్చేసి కే శ్రీరామ్, 25 ఇయర్స్, కొండాపూర్లో ఉంటాడు. వాళ్ళ దగ్గర నుంచి కూడా 8 గ్రామ్స్ ఆఫ్ డిఎంటి, డ్రగ్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ అండ్ 2 సెల్ఫోన్స్ స్వాధీనం చేయడం జరిగింది. కెమికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, లేదంటే డ్రగ్స్ కి నాలెడ్జ్ లేదు. బట్ వాళ్ళు ఎటువంటి తిరుగుతూ ఉంటారు, ఈవెన్ ఫారెస్ట్ లో, హిల్స్ లో, ఒకసారి చెప్తున్నారు హిమాలయాల్లో కొన్ని పోయించున్నారు. అక్కడ పోయి వాళ్ళకి యూజ్ చేయడం మాత్రమే కాదు, ఇది డెవలప్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి అలవాటు పడింది. దాదాపు 2 ఏళ్ల పాటు ప్రయోగాలు చేసి ఎట్టకేలకు మత్తుమందు తయారీలో సక్సెస్ అయ్యాడు నిందితుడు శ్రీరామ్. తొలుత తనతో పాటు స్నేహితులపై పరీక్షించి డ్రగ్స్ పనిచేస్తున్నాయని నిర్ధారణకొచ్చాడు. 1 గ్రాముతో 20 మందికి కిక్కిస్తుందని స్వయంగా తెలుసుకున్నాడు. ఆ మత్తు పదార్థాన్ని సేవించేందుకు ప్రత్యేక పరికరాలను కూడా సేకరించి విక్రయించడం ప్రారంభించాడు. క్రమంగా డిమాండ్ పెరగడంతో 1 గ్రాము 8,000 చొప్పున అమ్మడం మొదలుపెట్టాడు. శ్రీరామును అరెస్ట్ చేసిన తర్వాత అతని ఇంటిని పరిశీలించిన పోలీసులు అక్కడ ఏర్పాటు చేసిన ల్యాబ్, అందులో ఉన్న పరికరాలు చూసి అవాక్కయ్యారు.